పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ సడలింపు వేళలు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉండగా, చింతలపూడి మండలంలో చింతలపూడి పట్టణం, ప్రగడవరం, ఎర్రగుంటపల్లి, రాఘవాపురం మరియు లింగపాలెం మండలంలోని లింగపాలెం, ధర్మాచిగూడెం, గోకవరం గ్రామాలలో కరోనా కేసులు అధికంగా నమోదు కావడంతో లాక్డౌన్ సడలింపు వేళలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లోని ప్రజలు గమనించి పోలీస్ వారికి సహకరించవలసిందిగా కోరారు. ఈ 2 మండలాల్లో మనం ఫస్ట్ నుంచి అందరికంటే ముందు నుంచి కూడా ఈ కర్ఫ్యూ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పటికీ కేసులు తగ్గుదలలో సరి అయినటువంటి సంఖ్య కనపడటం లేదు. గణనీయంగా తగ్గినటువంటి దాఖలాలు కనపడటం లేదు. ఇప్పటికీ కూడా ఆన్ యావరేజ్ డే ప్రతిరోజు 25 కేసులన్నా చిత్తలపూడి మండలం మరియు లింగపాలెం మండలంలో వస్తున్నాయి. జిల్లాలో 500-600 కేసులు వస్తుంటే చింతలపూడి సర్కిల్లోనే దగ్గర దగ్గర 70 భయపడి సుమారుగా 100 లోపల యావరేజ్గా వస్తున్నాయి ప్రతిరోజు కేసులు. సో ఇది దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాప్తిని వీలైనంత వరకు తగ్గించాలన్న ఉద్దేశంతో, ముఖ్యంగా మనకి ఎక్కడైతే కేసులు ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయో అటువంటి విలేజ్లు ఏవైతే ఉన్నాయో, మన చింతలపూడి మండలంలో 4 విలేజులు, అలాగే లింగపాలెం మండలంలో 3 విలేజుల్లోను 2 గంటలకే మళ్ళీ క్లోజ్ చేయించాలన్న అని చెప్పడం జరిగింది. అంటే దీని ముఖ్య ఉద్దేశం కేవలం మనం ఎక్కువగా నమోదు అవుతున్నటువంటి ఈ పాజిటివ్ కేసులను తగ్గించాలన్న ఉద్దేశం. అందుకని ఈ నెల చివరి వరకు మన చింతలపూడి మండలంలో చింతలపూడి, ప్రగడవరం, ఎర్రగొండపల్లి, రాఘవాపురం ఈ 4 విలేజుల్లో బాగా ఎక్కువ కేసులు వస్తున్నాయి. ఈ 4 విలేజులు అలాగే లింగపాలెం మండలంలో లింగపాలెం, ధర్మాజీగూడెం, కే గోపవరం ఈ 3 గ్రామాలు ఇక్కడే మనకి ప్రధానంగా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. అందువల్ల ఈ గ్రామాల్లో